నా పేరు బంగి నాగ తెలుగు ఉత్తర రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్నాను గత శనివారం ఉదయం 3 గంటల నుంచి ఏపీ రాష్ట్రంలో ఉద్రత పరిస్థితి ఏర్పడింది మరి ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చారో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు చెప్పాల్సిన అవసరం లేదు జనానికి చెప్పాల్సిన అవసరం ఏందన్నా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా ఆయన మీద మచ్చు వేయాలని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డికి 16 నెలలు జైలు శిక్ష పడి జైల్లో చిప్పకూడు తిని వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగనే చంద్రబాబు నాయుడు గారిపైన కూడా మచ్చ వేయాలని చెప్పేసి ఒక దొంగ ధోరణితో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది అక్రమ అరెస్ట్ జరిగినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏపీ రాష్ట్ర ప్రజలు కంటి మీద కునుకు లేకుండాట్లా టీవీలకి హత్తుకున్న పరిస్థితి చూసాము మరి ఆ అరెస్ట్ ని జీర్ణించలేక చాలా మంది రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది చనిపోవడం జరిగింది దీనికంతా కూడా జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా లేకపోతే జనంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎలాగైతే జనం బుద్ధి చెప్పారో భగవంతుడు బుద్ధి చెప్పాడో మరి జగన్ మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో ఏబి ప్రజలు సమాధానం చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎప్పుడు లేని విధంగా G20 సదస్సు జరుగుతున్న సమయంలో సందర్భంగా ప్రపంచ దేశాలే ఇండియా వైపు చూస్తున్న సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి పాడుపడికి పాల్పడినండి ఈ దుస్థితిని నిజంగా అన్ని రాష్ట్రాలు కూడా ఏబి వైపు చూస్తూ మరి ఒక వైపు G20 సదస్సు అనేది మేధావులు సదస్సు పెట్టుకున్న మోదీ గారిని కూడా లెక్క చేయకుండా నరేంద్ర మోదీ కూడా లెక్క చేయలేదు ఆయన ఆయన కక్ష సాధింపే ముఖ్యం అనుకొని రాష్ట్రానికి కూడా ఇప్పుడు చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగ్గింది మరి చంద్రుని మీద ఉమ్మి వేస్తే ఎలా మన మీద పడుతుందో అలాగే ఈ చంద్రుడి మీద నిందలేశారు అది జగన్మోహన్ రెడ్డికి తిరిగి సమాధానంగా నిలబడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నో తప్పులు చేశాడు కోట్లు తప్పులు చేశాడు ఆ కోటి ఒక్క తప్పు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది మరి మేమంతా కూడా రాబోయే రోజుల్లో చాటు చెప్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం మా నాయకుడు చేసిన మంచిని జగన్మోహన్ రెడ్డి చేసిన చెడుని రెండు కూడా ప్రజలకు వివరిస్తాము నిత్యం ప్రజల్లో ఉంటాము మా యొక్క అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భయపడతారనేసి ఆలోచన ఉందేమో తెలుగుదేశం పార్టీ సైనికులంటే ఒక ఉద్యమంగా సూర్తిగా తీసుకుని అరెస్ట్ని ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు వచ్చేందాక కూడా దీక్షలు అయితేనేమి ధర్నాలు అయితేనేమి రోడ్డు ఎక్కే విషయంలో తెలుగుదేశం పార్టీలు మీ మీద కూడా చూపించే సందర్భం ఆసన్నమైంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా నాయకులారా ఇప్పటికైనా 4 సంవత్సరాలు భరించాం చూసాం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కష్టపడి శ్రమిస్తే బానిస సంఖ్యలు పోతాయని శ్రీశ్రీ గారు చెప్పినట్లు మరి భగత్ సింగ్ గారు తన జాతి కోసం ఎలా ఉద్యమాన్ని చేశాడో ఎలా పోరాడి తన జాతిని నిలబెట్టుకున్నాడో అదే విధంగా మనము మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు కొరకు ఏపీ రాష్ట్ర ప్రజల కొరకు కూడా మనమంతా కూడా ఒక విప్లవంగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఒక భగత్ సింగ్ లాగా ఒక శ్రీశ్రీలాగా ముందుకు పోవాలని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ధోరణి ఆయన ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి దొంగ ధోరణి ప్రజల్లో తీసుకోవడం ఒకవైపు మన నాయకులను కాపాడుకోవడం మరోవైపుగా ఈ మన ప్రయాణం సాగాలని చెప్పేసి అనంతపురం నియోజకవర్గం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు సోదరులారా మిత్రులారా ప్రజాస్వామికవాదులారా ఇప్పటికైనా కూడా మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏపీ రాష్ట్రం 2014లో ఎలా ఉందో 2019లో ఎలా ఉందో మనమంతా కూడా చూసాం మరి రాబోయే రోజుల్లో
మన భావి భవిష్యత్తు కోసం భావి తరాల కోసం మనమంతా కూడా సైనికులుగా పనిచేద్దామని చెప్పేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ అదే సందర్భంగా కూడా మరి నిజంగా అరెస్ట్ చేయాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా అరెస్ట్ చేయాలి లక్ష కోట్లు దోపిడీ చేసి ప్రజాధనాన్ని ఆడుకొని ఈరోజు తన కూతుర్ని చూసేదానికోసం 40 కోట్లు ఖర్చు పెట్టుకొని ఆయన లండన్ పర్యటన పూర్తి చేసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుత ఆధ్వర్యంలో మేమంతా కూడా సైనికులమంతా ఏకమై నీ అడుగు అడుగున నిన్ను ఎదుర్కొంటామని చెప్పేసి నీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని ఇన్నిలు కూడా ముట్టడి చేసేదానికి తెలుగుదేశం పార్టీ సైనికులు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నీలాగా లక్ష కోట్లు దాచుకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది కాదు 2014 సంవత్సరంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి కూర్చునేదానికి కుర్చీ లేదు మరి మనం పనిచేయడానికి ఆఫీస్ లేని పరిస్థితుల్లో 18 గంటలు పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి నువ్వెక్కడ ఇప్పటికైనా కూడా ఓ మేధావులారా ఆలోచించి చంద్రబాబు నాయకత్వాన్ని మనమంతా కూడా బలపరచాలా అదేవిధంగా నిన్నటి రోజున బంధుకు స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులకైతేనేమి మరి జనసేన సోదరులకైతేనేమి సిపిఐ వామపక్ష నాయకులకైతేనేమి ప్రత్యేకంగా కూడా మీలో మీరందరికీ కూడా మాలో ఏకమైనదానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ అరెస్ట్ని ఒక ఉద్యమంలో మనమంతా తీసుకొని ముందుకు పోతే ప్రజలంతా మనతో వచ్చేదానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ప్రజలకు దైన్యంగా మనమంతా ముందుకు సాగాలని చెప్పేసి ప్రజలను మగమయకం చేసుకుంటూ ప్రతిరోజు కార్యాచరణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మనమంతా కూడా గట్టిగా పనిచేసి ఈ అరెస్ట్కు నిరసనగా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ సైనికులను ముట్టుకున్నా కూడా వైసీపీ నాయకుల్లో గండులో వణుకు పుట్టేలాగా మనమంతా కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తెలుగుత ఆధ్వర్యంలో మనందరికీ కూడా పిలుపునిస్తున్నాను ప్రజలారా మేధావులారా మన ఆలోచన విధానం మన భావభచితల కోసం మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను కేసులకి భయపడి ఇంట్లో కూర్చుంటే మన ఉద్యమాన్ని మన ముందుకు తీసుకోలేము ఉద్యమాన్ని ఉద్రృతం చేస్తాము మీరంతా కలిసి రండి కేసులకి అక్రమ అరెస్టులకి కూడా భయపడకుండా మీరంతా వచ్చేవాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ నాయకులైతేనేమి రాష్ట్ర పార్టీ నాయకులైతేనేమి మనందరూ కూడా అండగా ఉన్నారు భయపడాల్సిన అవసరం మనకి ఇవ్వదు తెలుగుదేశం పార్టీకి ఎవరికూ లేదని చెప్పేసి తెలుగు తరఫున మరొక్కసారి పిలుపునిస్తూ క్లోజ్ చేస్తున్నాను. We'll be right back.